పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాలు మీ అందరి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకు అందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ తర్వాత మరియమ్మను యేసుక్రీస్తు ఎందుకని స్త్రీ అని సంబోధించాడు? ఇది చాలా మంచి ప్రశ్న వాస్తవానికి. ఎందుకంటే మరియ తల్లి రక్షణ ప్రణాళికలో ఎంత గొప్ప ప్రాముఖ్యతను పోషించిందో ఈ యొక్క మాట, ఈ యొక్క స్త్రీ అనే ఒక మాట చెబుతూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పదలుచుకున్నాము. ప్రొటెస్టెంట్ వారు ఉపయోగించేటువంటి బైబిల్ గ్రంథంలోని యోహాన సువార్త 2:4 19:26 అమ్మ అన్న చోట యేసుక్రీస్తు అక్కడ అమ్మ అని మరియ తల్లిని పిలిచినట్లుగా చూపించారు. అది ప్రొటెస్టెంట్ అనువాదంలో జరిగినటువంటి లోపం. అది తప్పు యాక్చువల్గా. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో కానివ్వండి, హీబ్రూ బైబిల్లో కానివ్వండి, అలాగే గ్రీక్ బైబిల్లో ఉమెన్ అనేటువంటి అర్థం వచ్చేలాగా అక్కడ రాశారు. అయితే ప్రొటెస్టెంట్ సోదరుని దాన్ని మదర్ అని పిలిచారు, అంటే అనువాదంలో అమ్మ అని రాశారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి చెప్తాను చూడండి, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్ ఇది. ఉమెన్ వై డూ యూ ఇన్వాల్వ్ మీ? జీసస్ రిప్లైడ్, మై అవర్ హ్యాస్ నాట్ యెట్ కమ్. సో ఇక్కడ ఈ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లోనూ, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లోనూ, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లోనూ, బేరిన్ స్టడీ బైబిల్లోను, బేరిన్ లిటరల్ బైబిల్లోను, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లోను, ఆ తర్వాత ప్రొటెస్టెంట్లో వైడ్లీ చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి కింగ్ జేమ్స్ బైబిల్లోను, న్యూ కింగ్ జేమ్స్ బైబిల్లోను, హోల్మాన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్లోను, ఇలా అన్ని బైబిల్లలోనూ ఉమెన్ అనే ఇంగ్లీష్లో అక్కడ రాశారు. కానీ తెలుగు బైబిల్లో దాన్ని తప్పుగా, అది తప్పనులేము కానీ అనువాద లోపంగా చెప్పవచ్చు. అయితే యేసుక్రీస్తు తన తల్లిని అమ్మ అని కాకుండా స్త్రీ అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈ కారణం మనకు తెలియాలంటే ఏదైనా తోటలో మనం ఒకసారి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. సో అది కన్నా 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుని ఆజ్ఞ మీరి పాపాన్ని ముట్టగట్టుకున్నటువంటి ఆదాము ఒకరును దేవుడు శపించాడు. వారితో పాటుగా మోసం చేసినటువంటి సర్పాన్ని కూడా శపించాడు. శపిస్తూ దాంతో ఒక మాట అన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొడుతు అని చెప్పాను అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీకును స్త్రీకిని అన్నాడు. నీకు అవ్వ అని చెప్పచ్చు కదా, ఎందుకంటే అప్పటికే అవ్వ అనే పేరు ఉంది కదా దానికి. మరి నీకును స్త్రీకిని అన్నాడు, నీకును ఆ తర్వాత నీ సంతానానికి ఆమె సంతానానికి అన్నమాట. అంటే దుష్ట సంతానానికి దేవుని సంతానానికి మధ్య వైరం కలుగుతుంది. ఇక్కడ స్త్రీకి సాతానికి మధ్య వైరం జరుగుతుందని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ స్త్రీ ఎవరో కాదు, స్వయంగా మరియ తల్లి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని రూఢీకరిస్తూ కొన్ని పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి లేఖ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ ఎందు పుట్టి. బాగా ఉండండి. ఏదైనా తోటలో దేవుని చే పలికినటువంటి ఆ ప్రవచనం నెరవేరవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, అనగా కాలం సంపూర్ణమైనప్పుడు యేసు పుట్టాడు అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పౌలు మరియమ్మకు పుట్టి అని రాయొచ్చు కదా, ఎందుకని రాయలేదు? లేదా అసలు మరియమ్మ ప్రస్తావన తీసుకొని రాకుండా కూడా అక్కడ వచ్చే నష్టమేం లేదు ఆ వరుసలో. కానీ ఆయన ఖచ్చితంగా స్త్రీ నుండి పుట్టాను అని రాసి ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రవచనాన్ని కొత్త నిబంధనలు సంపూర్ణంగా నిర్వహించాడు. ఈ విషయాన్ని పునీత యోహాన గారు ప్రస్తావిస్తూ, ఆ స్త్రీ పరలోకంలో దర్శనమిచ్చిందని, సమస్త జాతులను ఏలేటువంటి శిశువు ప్రసవించిందని అక్కడ మనం చెప్తూ ఉన్నట్లుగా దర్శన గ్రంథం 12:1-5 మనం చూస్తాం. అయితే మరియ తల్లికి సర్పమునకు వైరం ఉన్నదని దేవుడు ఆదికాండంలోనే చెప్పాడు. అయితే ఆ వైరం ఏ విధంగా నెరవేరుతుందో జాగ్రత్తగా గమనించండి. నెంబర్1, అప్పటి వరకు అసలు లేనటువంటి జనాభా లెక్కల కార్యక్రమాన్ని సరిగ్గా మరియ తల్లి నిండు గర్భిణిగా ఉన్నప్పుడే రాజు ఆజ్ఞించాడు. తద్వారా వాళ్ళు బెత్లెహేమ్కి వెళ్ళారు. సో ఈ బెత్లెహేమ్కి వెళ్ళడం వల్లే అక్కడ రాజు పుడతాడు అనేటువంటి ప్రవచనం నెరవేరింది. సో అక్కడ ఉన్నటువంటి బిడ్డలను అందరినీ చంపాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి రాజు ఆజ్ఞించాడు. సో అది ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ మరియ తల్లి జోసెఫ్లు ఆ బాలుని వెంట పెట్టుకుని రాత్రికి రాత్రి ఎక్కడికో పారిపోవాల్సి వచ్చింది. తర్వాత 3వదిగా మానవాళి పాపాల కొరకు తన కుమారుణ్ణి మరియ తల్లి పోగొట్టుకోవాల్సి వచ్చింది. 4వదిగా సొంత ఊరిని సొంత దేశాన్ని కాదనుకొని బిడ్డను కాపాడుకోవడం కోసం ఈజిప్ట్ దేశంలో బతకాల్సి వచ్చింది.
అయోధి ప్రధాన అర్చకులు యూదులు తన కుమారుణ్ణి హింసిస్తూ ఉంటే ఏమీ చేయలేక ఒక నిస్సహాయకురాలిగా ఆమె కన్నీరు కారుస్తూ ఉండాల్సి వచ్చింది. ఆ రోజుగా ప్రపంచం అందరూ ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు బలి అయి నిర్జీవంగా మారుతూ ఉంటే ఆ కుమారుణ్ణి చూసి విలపిస్తూ ఉంది. ఏడవదిగా యేసుక్రీస్తు జన్మ సమయంలో ఎటువంటి సరైన సదుపాయాలు లేక ఒక పశువుల పొట్టంలో ఆమె ప్రసవించాల్సి వచ్చింది. ఇవి కేవలం బైబిల్ గ్రంథంలో చెప్పబడినవి మాత్రమే, ఇవి కాక ఇంకా ఎన్నో సమస్యలను బాధలను ఆమె ఎదుర్కొని ఉండవచ్చు. సో ఇక్కడ సాతానుడు ఎంతగా ఆమెని కష్టపెట్టాలని చూస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం. అసలు ముఖ్యమైన ఒక విషయం మాట్లాడుకోవాలి, ఈనాటికి సాతానుడికి కూడా మరియ తల్లి అంటే చాలా కోపం. అందుకే మరియమ్మను గౌరవిస్తున్నటువంటి కథోలికలను సైతాను ప్రొటెస్టెంట్ సోదరుల ద్వారా నీటికి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, మరియ తల్లిని ద్వేషిస్తూ ఉన్నాడు, మరియ తల్లిని అవమానిస్తూ ఉన్నాడు. నాడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిని ఆ నూతన ఆ పాత అవ్వ లోకానికి అంతటికి పాపాన్ని తీసుకుంటాగా ఈ నూతన వేదంలో దేవుని మాటకు అవును అని చెప్పి మరియ తల్లి దేవునికి భూలోకానికి దేవుని అనుగ్రహాలను తీసుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు రూఢీకరిస్తూ తాను కూడా మరియ తల్లిని స్త్రీ అని ప్రస్తావిస్తూ తాను కేవలం అమ్మ మాత్రమే కాదు, పూర్వ వేదంలో దేవుడు చెప్పినటువంటి ఆ స్త్రీ ఎవరు కాదు మరియ తల్లి అని నూతన ఆవేద అవ్వగా యేసుక్రీస్తును ఇక్కడ మరియ తల్లిని ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం.